నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? నా పేరు వెంకటరమణమ్మ. ఇక టీఆర్ఎస్ రాబోయే జయించండి అంటే ఏది గెలుస్తుంది, ఏ పార్టీకి ఉందంటారు, ఏది గెలుస్తారు? మాకైతే టీఆర్ఎస్ గెలుస్తుందని 100 పైనే ఆశ, ఎందుకంటే టీఆర్ఎస్లో చేయని పనులు అంటూ లేవు. కళ్యాణ లక్ష్మి అంటూ, రోడ్లు అంటూ, బీద వాళ్ళకి నిన్న మన వరద సాయం చేస్తున్నా, ప్రతి ఒక్కరికి 10,000 చొప్పున వరద సాయం. చాలా కష్టాలలో ఉన్నాక ఆ 10,000 చాలా సహాయం పడ్డాయి. ఇప్పుడు కొంతమంది దానికి అడ్డుకొని ఆ 10,000 రాకుండా చేశారు. అంటే ఇప్పుడు 10,000 సాయం అన్నారు, అందరికి అందిందా అందలేదంట? కొంతమందికి అందలేదు, ఎందుకంటే టైం లేదని అందలేదు. మళ్ళీ తర్వాత కూడా అందిస్తా అంటుండే కేసీఆర్ గారు. ఓకే, అది ఇప్పుడు దాన్ని మీరు ఏమంటారంటే అందిస్తారని కొంతమంది మాట్లాడుకునే ఎలక్షన్ గురించి అది ఒక స్కెచ్ లా వాడుకుంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్లో ఓడిపోతే ఇవ్వరు, నెగ్గితేస్తారు, ఇలా మాట్లాడుకుంటూ వస్తున్నారు. అది ఓటు కొనడానికి ఒక ప్లాన్ లాంటిదని అని మిగతా పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు, కానీ కేసీఆర్ దృష్టిలో మాత్రం అది కాదు. ఎప్పుడు ప్రజలను మంచిగానే చూస్తాడు. నేను బీదల మనిషి కేసీఆర్ గారు, బీద ప్రజలను మంచిగా చేస్తాడు కాబట్టి ఆయనకే ఉంటుంది. ఇప్పుడు ఓటేసినా బీద వాళ్ళు మొత్తం కారు గుర్తుకే ఓటేస్తారు, కారుకు 100 పైనే వస్తుందని మాకు ఒకటి నమ్మకం. అంటే ఈ కార్పొరేషన్ అయితే మేయర్ అయితే టీఆర్ఎస్ నుంచి అవుతారంటారు పక్క? మేయర్ టీఆర్ఎస్, ఈ కార్పొరేటర్ కూడా టీఆర్ఎస్, పూర్తి టీఆర్ఎస్ పార్టీ అని మేము చెప్తున్నాం. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా సక్సెస్ అయిందంటారు? ఈ 6 సంవత్సరాలు, లాస్ట్ 5 సంవత్సరాలు, ఇప్పుడు సీఎంఐ సుమారుగా 2 సంవత్సరాలు దగ్గరగా అయిపోయింది. ఈ 2 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి జరిగినాయి అంటారు? అసలు ఏంటంటే మనకు తెలిసిన విధంగా అయితే ముందు నుంచి రైతులకు ఎవరు సాయం చేసిన వాళ్ళు లేరు. రైతు బంధు, రైతు బీమా, రైతులకు ప్రతి ఒక్కటి కరెంటు విద్యుత్ పూర్తిగా ఇచ్చిండ, అది విడిచిపెట్టి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మిగతా బీద ప్రజలకు 100,000 వచ్చినంటే వాళ్ళు ఎంతో గ్రాండ్గా ఫంక్షనల్ మొత్తం వెళ్ళిపోతుంది ఖర్చు. అంటే ఇవన్నీ ఆ పథకాలు అన్ని ప్రజలకు అందుతున్నాయంటారా లేదంటారా? పక్కా అందుతున్నాయి, పక్కా. ఇంత కూడా ఇది లేకుండా పక్క వాళ్ళకి ఆధార్ కార్డుతో సహా బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది, పక్కా అందుతున్నాయి అందరికీ. ఏ వర్కర్ కూడా అనుమాన పడాల్సింది లేదు, ఎవరు బురద చల్లాల్సిన అవసరం లేదు. కానీ టీఆర్ఎస్ పార్టీ చాలా మంచి పనులు చేస్తుంది. అంటే ఇంత మంచి పనులు చేసి దాన్ని దుబ్బాకలు ఎందుకు తీసుకురావాలి? అది గెలుపు ఓటమి సహజము, అది మాత్రం. ఎంత సక్సెస్ అయితే గెలిపే వస్తుంది కదా. ఇప్పుడు ఆడ బీజేపీది ఏంటంటే కొంచెం మోసపూరితంగా ఇవేవి చెప్తారు కదా, జనాలు అట్లా మోసపోయారు తప్పితే ఇప్పుడు ఆ మోసపోయేది అనేది లేదు. అంటే రాబోయే ఎన్నికల్లో కూడా అదే మోసం చేయొచ్చేమో కదా. అదైతే కాదని మాకుంది, అది కాదు చేయాలి చెప్పి. మరి ప్రజలు ఎందుకు నమ్ముతున్నారా? అంటే ఇంత అభివృద్ధి జరిగినప్పుడు, ప్రజలు చెప్తున్నప్పుడు, ప్రజలకి నెగిటివ్గా చెప్పినప్పుడు, ఆ అభివృద్ధి తెలిసినా కూడా ఎందుకు ఆలన ఎందుకు? అప్పుడే ఏదో ఒకటి తప్పు జరిపోయింది, కొంతమంది వేసారు, అంత పెద్ద మెజారిటీ కూడా ఏమి లేదాడ, అది మెజారిటీ వచ్చినట్టు కూడా అది అనుకోవద్దు. గెలుపు గెలిపే కదా మెజారిటీ గెలిపి అదే. కానీ ఇప్పుడైతే సిటీలో మాత్రం కార్పొరేటర్ల ఎలక్షన్లో అట్లా కాదు, 100% పైన గెలుస్తుంది. ప్రజలకి ఇక్కడ అన్ని రోడ్లు కానీ, మున్సిపాలిటీ మురికి కాలువలు ఏవి కూడా అన్ని మంచి పనులు చేశారు కేసీఆర్ గారు. అంటే ఇప్పుడు దాకా ఇప్పుడు వచ్చిన వరదలు మళ్ళీ రావంటారా ఆయన గెలిస్తే? అది భగవంతుడిది, భగవంతుడు వరదలు వచ్చాక వాటర్ నిలబడదా అంటారా? నిలబడేదాన్ని బట్టి ప్రకృతి దాని గురించి వచ్చింది, అది వచ్చిన దానికి వీళ్ళు సహాయం చేసిరు. నేను అనేది అది కాదండి. ఇప్పుడు వరదలు, ఒకవేళ వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా రోడ్ల మీద నీళ్ళు నిలుస్తాయి అంటారా? మళ్ళీ వచ్చాక ఇప్పుడులానే పరిస్థితి ఉంటుందా, ఇంకా మెరుగ్గా ఉంటుందా అంటారా? మెరుగ్గా ఉంటుంది, ఎందుకంటే రోడ్లని ఇవన్నీ ఇప్పుడు ఏవేవైతే ఎక్కడెక్కడ ఏమున్నావో వాళ్ళ దృష్టిగా వచ్చి సాఫ్ చేసేస్తున్నారు. అక్కడ నీళ్ళు ఆగకుండా కానీ అవి కానీ చేస్తుంది ప్రభుత్వం. అందుకే నెక్స్ట్ టైం ఇంత డ్యామేజ్ ఏం కాదు, ఇంత వర్షాలు కూడా రావు అని ఒకటి మన నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ అండి. కాబట్టి మేము చెప్పలే, వాళ్ళు కావాలని వచ్చారు, ఎందుకంటే టీఆర్ఎస్ మంచిగా చేస్తున్నాయి, పనులు మంచిగా చేస్తున్నాయి కనుక అందుకోసానికే ఇక్కడికి వచ్చారు. అంటే మీకు వాళ్ళు సపోర్ట్ అవుతాం, వాళ్ళే మీకోసం వచ్చారంటారా? మాకోసరికి వాళ్ళు వచ్చారు, మాకోసరికి మాకు ఏం, వాళ్ళు వెళ్ళిపోతే మీకు ఓకే అని అంటారా? వాళ్ళు వచ్చినా రాకుండా మేము కంపల్సరీ టీఆర్ఎస్ కంపల్సరీ గెలుస్తాం. మాకు ఉన్నది, వాళ్ళు రాని రాకపోని మాదైతే ఓకే, మేమైతే గెలుతాం. వాళ్ళకి ఏం పనులు అయితే వాళ్ళు ఉంటాయి అని చెప్పి మా దగ్గరకు వస్తే పనులు అవుతాయి అని వాళ్ళే మా దగ్గరకు వచ్చారు. సేమ్ వాళ్ళు అదే ఆన్సర్, అదే మీరు చెప్పినట్టు వాళ్ళు కూడా అవుతారు. ఇంకా అది వాళ్ళ ఇష్టం, ఇక అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం. కానీ వాళ్ళే కావాలని మా దగ్గరకు వచ్చారు. ఫైనల్ గా ఎన్ని వస్తాయి అనుకున్నారు? చందాలు ఎక్కంటారా? డౌటే లేదు. అంటే చందా ఎందుకుంటది అసలు? అలా డౌటే లేదు, పక్కా 116. రావు రావు. మిగతా పార్టీ వాళ్ళకి ఎన్ని వస్తాయి అనుకుంటారు? ఒకవేళ డిపాజిట్ కూడా ఉంటారు? ఇంకా అది వాళ్ళ చేతులలో ఉన్నది, మనకు వాళ్ళ గురించి మనకి ఎందుకు, వాళ్ళ అదృష్టం అంతే. మాదైతే పక్కా. మీరైతే మీ టీఆర్ఎస్? టీఆర్ఎస్. థ్యాంక్ యూ అండి.